మరికొన్ని రోజుల్లో ఆషాఢమాసం ముగిసిపోతుంది, శ్రావణమాసం ప్రారంభమవుతుంది. చంద్రుడు శ్రవణ నక్షత్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి శ్రావణమాసంగా పరిగణిస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం 5వ తారీఖు సోమవారం నుండి శ్రావణమాసం ప్రారంభం కానుంది. మహాశివునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణమాసం. ఈ శ్రావణమాసంలో అనేక వ్రతాలు పూజలు ఆచరించేందుకు అనువైన మాసం. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం, శ్రవణ నక్షత్రం. అందువల్ల ఈ మాసానికి శ్రావణమాసం అనే పేరు వచ్చిందని చెప్తారు. ఈ శ్రావణమాసం మహిళలకు ఎంతో ఇష్టమైన మాసం. ఈ శ్రావణమాసంలో తమ భర్తకు దీర్ఘాయుషును ఇవ్వమని, సౌభాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ మహిళలు ఈ వ్రతాలను చేస్తారు. మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మి వ్రతం ఈ మాసంలో ఎక్కువగా జరుపుకుంటారు. ఈ శ్రావణమాసంలో వచ్చే 4 మంగళవారాలు గౌరీదేవిని పూజిస్తారు. పార్వతీదేవికి ఉన్న మరొక పేరు మంగళగౌరీ. కొత్తగా పెళ్లైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పక ఆచరిస్తారు. ఈ మంగళగౌరీ వ్రతం గురించి శ్రీకృష్ణుడు స్వయంగా ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రావణమాసంలో అతి ముఖ్యమైన వ్రతం వరలక్ష్మి వ్రతం. పౌర్ణమికి ముందు రోజు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అష్టలక్ష్మల్లో ఒకరైన వరలక్ష్మీదేవిని ఈరోజు పూజిస్తారు. అలా పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ మాసంలో మహాశివుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రతి సోమవారం శివాలయాలకు వెళ్లి అభిషేకాలు చేస్తారు. శివునికి ఇష్టమైన బిల్వపత్రాలు, సేమియాకులను సమర్పించి పూజలు చేస్తారు. క్షీరసాగర మదనం జరిగిన సమయంలో వచ్చిన విషాన్ని శివుడు స్వీకరిస్తాడు. దాని ప్రభావం వల్ల శివుడు ఎప్పుడూ మండిపోతూ ఉంటాడట. శివుణ్ణి శాంతింపచేయడానికి శ్రావణమాసంలో అభిషేకాలు తప్పనిసరిగా చేస్తారట. శ్రావణమాసంలో వచ్చే పండుగలు మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీదేవి వ్రతం, నాగపంచమి, పుత్రద ఏకాదశి, రాఖీ పౌర్ణమి, శనిత్రయోదశి, కృష్ణాష్టమి, హయగ్రీవ జయంతి వంటి పండుగలు ఈ మాసంలో ఉన్నాయి. ఈ ఏడాది శ్రావణమాసంలో 5 సోమవారాలు వచ్చాయి. సెప్టెంబర్ 3వ తేదీ శ్రావణ అమావాస్యతో ఈ మాసం ముగుస్తుంది. ఈ ఏడాది శ్రావణమాసం మరింత ప్రత్యేకంగా ఉంటుంది, ఎందుకంటే సోమవారం నుండి శ్రావణమాసం ప్రారంభం. మొదటి శ్రావణ సోమవారం కూడా అదే అవుతుంది. శ్రావణమాసం మొదటి సోమవారం 5వ తారీఖున, 2వ సోమవారం 12వ తారీఖున, 3వ సోమవారం 19వ తారీఖున, 4వ సోమవారం 2వ తారీఖున వస్తున్నాయి. ఇప్పుడు శ్రావణ మంగళవారాల గురించి తెలుసుకుందాం. మొదటి శ్రావణ మంగళవారం 6వ తారీఖు, 2వ శ్రావణ మంగళవారం 13వ తారీఖు, 3వ శ్రావణ మంగళవారం 20వ తారీఖు, 4వ శ్రావణ మంగళవారం 27వ తారీఖు. ఇవండి శ్రావణమాసం ప్రారంభము, శ్రావణమాసం ముగింపు, శ్రావణమాసంలో వచ్చే పండుగల వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.